ఇదేడు చపాతీయా ఏంది చాలా పెద్దదని ఏమేదా చూడండి చార్నర్ని ఎంత డిఫరెంట్ గా ఎంత అందంగా తీసుకుని మావాడు చార్నర్ తెల్లగా వచ్చింది మా మొక్కలేమో మన కింద ఈ విధంగా ఉంటుంది జనాలు అందరూ వస్తూ ఉన్నారు ఇంకా పైకి ఇట్లా చేప చేసాం చేపలు చేసినా నేను నాన్ మీ ఇంటికి ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ తిన్నా హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ నేను పరిశ్రమ్ మీరు ఎలా ఉన్నారు నేను సూపర్ గా ఉన్నాను ఇది చూడండి పండుకొని జీవి చూస్తా ఉన్నాడు ఇంట్లో మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అరే మీకు కింద దాకా ఎందుకు ఇదేడు చపాతీయా ఏంది చాలా పెద్దదని ఏమేదా తినేసి సెపరేట్ గా సరిపోతుందా కడుపు నిండుతుందా నిండుతుంది తినేసి ఇప్పుడే తినేసి మళ్ళీ వేడి అయినా తింటా డిస్కస్ చార్మినార్ పోదామా చార్మినార్ వీడియో చూడండి ఇంకా రష్ ఉంటుందేమో ఉండండి నీకు అరవతో టైం పని సరే కాదు Few moments later. అదేం మనం ఏడున్నాం కన్నా వచ్చేసాం అప్పుడే అవును చూపి ఇంకా ఇద్దరు వచ్చారు కానీ ఎమ్మడి ఏరియాలు కెమెరా సెట్టింగ్ చేసుకుంటుండు ఈజ్ వాకింగ్ చెప్పు ఈరోజు చార్మినార్ చూడడానికి వచ్చినావు ఎండనేమో విపరీతంగా వస్తుంది ఏం చెప్పాలి చార్మినార్ మీద ప్రజలు ఉన్నారు ఏమంటావు బ్యాంగిల్ భాగ్యలక్ష్మి దేవాలయం ఉంది ఇక్కడ చార్మినార్ దగ్గర చూడండి బెల్ట్లు షాప్లు కమ్మలు నగలు చెయ్యి గాంధులు ఇవన్నీ ఉన్నాయి చూడండి చార్మినార్ని ఎంత డిఫరెంట్గా ఎంత అందంగా తీసుకున్నాడు మావాడు గింబల్ తెచ్చుకున్నాడు డిఫరెంట్ షూటింగ్ చేస్తున్నాడు నేను ఫోన్ ఏమి ఇప్పుడే కింద పడ్డది నీ ఫీలింగ్ ఏంది నీ ఫోన్ కింద పడ్డది ఇక మా శివం గారు ఫోన్ చేసి చార్మినార్ చూపిద్దాం అనుకుంటున్నాను చెయ్యి 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 ఏ వావ్ ఎస్ ప్రజెంట్ మనము చార్మినార్ చుట్టుపక్కల ఉన్నాము చూడండి రౌండ్గా మనకి అన్ని షాపింగ్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఏమైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు లేడీస్ కానీ జెంట్స్ కానీ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి గర్ల్ ఫ్రెండ్స్ కానీ వైఫ్లకు కానీ గిఫ్ట్ చేయాలనుకుంటే చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది వచ్చారు చలో బ్యాంగిల్స్ షాపింగ్ చేస్తుందంట చలో వెళ్దాం పదా ఇటు ఉన్నాయా బ్యాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ కానీ బెడ్షీట్స్ 100 అంటే ఎన్ని డజన్ ఉంటాయా 50 అంట విచ్ కలర్ యు వాంట్ బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకున్నా చూడండి మేడం రెడ్ ఎల్లో కాంబినేషన్ లో హై కియా తీసుకో బ్యాంగిల్ సైజ్ చూసుకుంటున్నాను చూడండి మెటల్ గా 400 కోయి బి 100 కి 4 ఆట 42 జైసా సడే వైసా ఎట్లా అంట 12 పీస్ 2 పీస్ 4 ఇట్లీస్ నెక్లెస్ లు ఉన్నాయి ఇవి కావాలా ఇవి విచ్ వన్ ఇస్ బెటర్ అవే నా జాబింగ్ బ్యాంగిల్ తీసుకున్నా ఇంకేం కావాలా అంతేనా ఓన్లీ బ్యాంగిల్స్ తీసుకున్నావుగా సరిపోతే అవి ఇద్దరు ఎటు వేరు తరుణ్గాడు శ్రీకాంత్ గాడు వెతకాలి వెళ్ళని వేర్ ఈజ్ మిస్టర్ తరుణ్ అరే తరుణ్ ఆ వీడివాడు అన్నీ ఉన్నారు వీడియో షూటింగ్ అయిపోయిందా ఏడాదానికి వచ్చింది ఏదో స్లో మోషన్ తో ట్రై చేసాం చిన్న ఇట్లా వచ్చింది అరే ఫాస్ట్ ఫార్వర్డ్ లో కూడా ఒక వీడియో తీయాలి రేపు ఎడ్రేద్దాం అందులో వీడియో ఏడి రే శ్రీకాంత్ పిల్లే తిరుగుతున్నాడు ఆడు లోపల లోపల చిన్నపిల్లలు ఆడుతున్నా ఉన్నారు అరే నాకు దాహం అవుతుంది రే రేపు మంచిలు కావాలి అటు చూడు కవర్ లేపిండి వెనకాల వాటర్ బాటిల్ది ఇవ్వ మా ఆవిడ వాటర్ బాటిల్ తీస్తుంది చూడండి బాటిల్ ఇక ఊకే తీయడం ఎందుకని చెప్పి ఇట్లా ఓపెన్ చేసి తాగుతున్నాము కొన్ని మంచినీళ్ళు ఆగి చార్మినార్ మీద ఆల్రెడీ పబ్లిక్ వెళ్ళారు మేము కూడా వెళ్దామని అనుకుంటున్నాము చూద్దాం బైక్ వెళ్తే ఎట్లుంటుంది అనేది తెల్లకి చూపి చార్మినార్ ఫోటో చార్మినార్ ఉందా ఇందులో ఇంకా చూపి ఇంకో ఫోటో చూపి ఎందుకో ఇంకో ఫోటో అన్నంతే ఏది ముగ్గురుది అంతే ఎడిటింగ్ లో పోయింది ఎడిటింగ్ లో వేసుకో నువ్వు ఫోటోలు కింద పడుతున్నాయి రోయ్ మన చార్మినారే బాగుంది రికార్డ్ చేయాలి రోయ్ రికార్డ్ చేయరా బాగుంది
చూడండి మా వాళ్ళు ఫోటోలు దిగిన తర్వాత చార్మినార్ వచ్చేది, చార్మినార్ తెల్లగా వచ్చేది, మా ముఖాలేమో ఏం కనబడతలేదు. లోపల చార్మినార్ పెట్టిండే లోపల, అదేం ఒరిజినల్ చార్మినార్, అదేం తీసుకొచ్చి బొమ్మ ఎడిటింగ్ చేయలే. క్యారెక్టర్ లేదు కెమెరా. 5 minutes later. చూడండి లోపల నుంచి మనకి ఈ విధంగా ఉంటది ఇన్సైడ్ వ్యూ, పైకి ఇలా ఉంటది. చూడండి మేము అందరం లైన్ లో నిల్చొని ముందుకు వెళ్తా ఉన్నాము. మా ఫ్రెండ్ గారు వెనకాల ఉన్నాడు, ఆమె ఉన్నది ఇక్కడ నుంచి విజిట్ చేస్తాడు. మనకి అక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది, ఇక్కడ చిన్న మసీద్ లాగా ఉన్నది చూడండి. బయట నిజంగా చాలా ఘోరంగా ఎండ ఉంది, అందుకే మా తరుణ్ గారు టికెట్ తీసుకుంటున్నాడు. టికెట్ కాస్ట్ 25 rupees అంట ఇండియాకి, ఫారినర్కి ఏమో 300 అంట. 9 to 5:30 PM, నో బ్యాగేజ్ ఇస్ అలౌడ్, ఫుడ్ ఈస్ నాట్ అలౌడ్. ఇది సంగతి టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చేసినాము, ఇప్పుడు పైకి వెళ్దాము. మనకి ఇన్సైడ్ వ్యూ ఈ విధంగా ఉంది, పైన ఈ విధంగా ఉంటుంది. జనాలు చాలామంది వచ్చారు చూడడానికి అయితే. ఈ మిడిల్లో ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ ఒకటి ఫౌంటైన్ లాగా పెట్టారు. మిడిల్ ఆఫ్ ది చార్మినార్ ఈ విధంగా ఉంటుంది. నంటారే వెళ్దాం రా, ఇక రే తరుణ్. ఈ ఫౌంటైన్ ఇక్కడ ఉన్నది కానీ వాటర్ ఏమీ ఎడతలేవుగా. ఎంట్రీ అవుతున్నాం, ఇక్కడ చూడండి ఎంట్రెన్స్ ఎంత చిన్నగా ఉంటుంది. ఇందులో నుంచి దూరం వెళ్ళాలి లోపలికి, గుహలాగా ఉంటుంది. ఇక చార్ మినార్స్ ఉంటాయి కదా, ఒక మినార్కి స్టెప్స్ ఉన్నాయి ఈ విధంగా పైకి వెళ్ళాలి. ఉండే కనబడుతుంది, నాకు ఏం కనబడతలేదు ఇలా వీడియోలో. మెల్లె ఎక్కడో అవుతుండు చూడండి, స్టెప్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక నా రెండు కాళ్ళు పెడితే చూడండి ఎంత ఉంది, ఎంత స్పేస్ ఉంటుంది. దీన్నే ఎక్కకుండా పైకి వెళ్ళాలి. మామూలు ఇద్దరు వెనక వస్తున్నారు చూడండి, ఎంత చిన్న ఉంది, భయమర్చనే ఉంటుంది. ఈ గోల్కొండలో స్టెప్స్ ఉంటాయి కదా, అట్లనే ఉంటాయి ఇవి కూడా. బాగా హైట్ ఉంటాయి, పైకి ఎక్కే వారికి కాళ్ళు వస్తూ ఉంటాయి. ఎట్లా ఉంది లొకేషన్ చూడండి, వావ్ షాపింగ్ ఏరియా చూడండి. మనకి ఈ విధంగా ఉన్నది. మరో గంట ఒకటి లంచ్ టైం అయింది అనుకుంటా, మేమేమి ఇక్కడ నించున్నాము. ఈ చుట్టుపక్కలనేమో ఈ విధంగా ఉంటుంది లొకేషన్. ఎస్ మన కింద ఈ విధంగా ఉంటుంది, జనాలు అందరూ వస్తూ ఉన్నారు ఇంకా పైకి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఫోటో తీస్తున్నాం, మేమేమో ఇక్కడ నిలబడి ఫోటో దిగుతున్నాము. ఇది జరిగేది రౌండ్గా ఫోటో షూటింగ్, అక్కడ ఫోటో దిగింగ్, ఇక్కడ అరే ఇట్లా కూడా దిగారు వైడాంగిల్లో పోర్ట్రేట్. ఇంచో నువ్వు ఇంచో నువ్వు ఇంచో జనాలు వస్తారు. ఇది అవుట్ సైడ్ వ్యూ లొకేషన్, ఎదురుగా కనిపించేది మక్కా మసీదు. ఏమని చార్మినార్ది మూడో పిల్లర్ సైడ్ ఉన్నాము. ఇక్కడ మనకి మక్కా మసీద్ ఉంది, జనాలు చూడండి ఎంతమంది వచ్చారు. షాపింగ్ ఉంటుంది ఇక్కడ మొత్తం, షాపింగ్ ఏరియా ఇదంతా. ఇక్కడ పెద్ద లైన్ అయితే ఉంది, అందరు కిందికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళేమో వీడియోలు తీస్తూ ఉన్నారు, అదే నన్ను దియనీరు అరే ప్రశాంతంగా అడ్డం వస్తుంది దానికి కూడా. ఇక్కడ దూరంగా బస్సు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచే బస్సులు వస్తాయి. ఇక్కడ వరకు జనాల్ని అలౌ చేస్తారు, టూ వీలర్స్ కానీ ఆటోలు కానీ లోపలికి అలౌ చేయరు. దాదాపు హాఫ్ అన్ అవర్ అయింది నించుని, లైన్ కదులుతూనే లేదు. సీ దిస్ పీపుల్, ఇంత పెద్ద లైన్ ఉంది. దిస్ ఈజ్ ఎగ్జిట్, అలా వస్తుంది సౌండ్ వినండి. చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ అయితే ప్రజెంట్. మనకి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది, ఈ పక్కన సైడ్ వ్యూ నుంచి ఈ విధంగా కనబడుతుంది మనకి. మనకి ఇక్కడ ఇక్కడ స్టిక్స్ గిట్లా పెట్టారు, దీనికి ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ కానీ కలరింగ్ చేయడానికి కానీ ఈ విధంగా సెట్ చేస్తారు. ఇది పరిస్థితి. రౌండ్గా లొకేషన్ చూడండి, జనాలు ఇక్కడ ఉన్నారు, అన్ని షాపింగ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. భయ్య క్యా ఏ ఫ్లవర్ 24 గంటల 12 నిమిషాలు 3 సార్లు 5 సార్లు 3 సార్లు ఇంట్లో బిర్యానీ ఉందంట, అయినా సరే ఇటు పప్పు తింటుంది ఎన్ని తింటుందో చూడండి. ఇటు ఇటు కడుపు చేపలు చేసినా నేను నాన్న మీ ఇంటికి, ఎందుకంటే ఈరోజు నాన్న తినా లేకపోతే మీకు వీళ్ళ ఇంట్లో అయితే అన్నమే ఉండదు. ఇప్పుడు పోయి వండుకొని తినాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, ఇట్స్ అరౌండ్ అన్నం ఎంతసేపు చెప్పు. అది ఒక 2 అవుతుంది, అక్కడ సాసులతో ఎంజాయ్ చేస్తాను నేను. చూడండి పప్పు తింటున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చార్మినార్కి వచ్చినాము. ఈమె ఏదో షాపింగ్ ఉందంటే బ్యాంగిల్ కొనుక్కోవడానికి వచ్చాము. అలాగే చార్మినార్ మీద జనాలు అందరు ఎక్కుంటే మాకు కూడా ఎక్కాలని ఇంట్రెస్ట్ వచ్చింది. సో పైకి వచ్చినాము, పైన కూడా ఇంతకుముందు ఆల్రెడీ వచ్చాం కానీ
ఒకసారి వీడియో తీద్దామనే ఉద్దేశంతో పైకి అయితే వచ్చాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని నేను అనుకుంటున్నాను, మీకు ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ వీడియో కనుక మీకు ఏదైనా పాట నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా నెక్స్ట్ ఎక్కడైనా వెళ్ళాలి సిటీలో హైదరాబాద్లో అనుకుంటే కింద కామెంట్ చేసి నేను ఆ ప్లేస్కి వెళ్ళి వీడియో షూట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన నా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.